న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఒకే ధర్మగురు నాయకులు హనుమంతరావు, జీవన్ రెడ్డి, శ్రవణ్ ఇద్దరు ముగ్గురు నాయకులు ఓ ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల తర్వాత సరే కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలు కాబట్టి బాధలో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారులే అనుకోవడానికి వీలు లేకుండా కింద రాంగ్ ఇండికేషన్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ విమర్శల్ని ఖండించక తప్పదు. వాళ్ళ విమర్శలలో చూస్తుంటే ఎన్నికల తర్వాత అర్థమవుతుంది ఏంటంటే అసలే చీముడు ముక్కు అలా జలుబు చేసింది. ఇక చీదుడు ఊదుడు తప్ప ఏం కనపడుతున్నాను. అసలే కాంగ్రెస్ది వక్రబుద్ధి, దానికి టీడీపీ తోడయింది. అబద్ధాలు ఆర్భాటాలు తప్ప ఇంకేం కనపడే పరిస్థితి కనపడడం లేదు. దానికి వాళ్ళ పంచాయతీ ఎన్నికల్ని వాళ్ళు ఒక ఎజెండాగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఎలా జరుగుతున్నాయో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రముద బిగినింగ్ ఇప్పటి వరకు కోర్టు వ్యాజ్యాల నుంచి, కోర్టు తీర్పుల నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు పూర్తిగా కేసీఆర్ గారు వివరించడం జరిగింది. దాన్ని తెల్లారి కనీసం ఖండించడం కూడా వాళ్ళ సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నాయి ఉన్నట్టు నిజాలు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎవరైనా ఎన్నికల తర్వాత సమీక్ష చేసుకొని ప్రజలకు ఎందుకు దూరమైనాము, ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తామని సామాన్యంగా ఏ రాజకీయ పార్టీ అని చెప్పుద్ది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చెప్పడం మానేసింది. ఎంతవరకు తన ఓటమి ఎదుటి వాళ్ళ మీదేసి అంటే ఆడలేక మధ్యలో కూడా అంటారే అప్పుడప్పుడు అంటారు. నాకు తలగొడ్డ లేను కానీ తందు రా అంటాడు ఎవడు. వీడి చేత కాదు కానీ చేతనైన పనులు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతను. ఇవాళ వాళ్ళు చెప్పే మాటలు ఏంటయ్యా అంటే, ఒకటి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం. రెండోది ఏంటి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రలోభ పెట్టారు, ఈవీఎంల మీద మాకు అనుమానం ఉంది. మళ్ళీ పాత పాటే పాడిందే పాడరా పాసుపాల దాసరంటే అదే మాట మళ్ళీ పాడిందేట. అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అయిపోయి నుంచి కూడా ఎన్నికలు ఎట్లా వాయిదేయాలని ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయత్నంలో ఓటర్ లిస్టు గురించి కామెంట్ చేశారు. ఎన్నికల కమిషన్ సరైన సమయం ఇచ్చింది, మీరేం చేయాలో చేసమని చెప్పింది, అభ్యంతరాలు చెప్పమని చెప్పింది, కానీ అక్కడెవరు కనపడరు. ఈరోజు మళ్ళీ బీసీల రిజర్వేషన్ కడుకు వచ్చేసరికి తప్పుడు మాటలు, తప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఒకటి కాంగ్రెస్ పార్టీని, మీకు ఎప్పటి నుంచి వచ్చిందయ్యా బీసీల మీద ఇంత ప్రేమ అని. నిజంగానే బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే అఖిలపక్షం వేసుకొని బీజేపీ మీరు కలిసే తిరుగుతున్నారు కదా, ఈ 70 సంవత్సరాలు పరిపాలించింది కూడా మీరిద్దరేగా. సూటికి నేను ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాను, ఈ 70 సంవత్సరాల కాలంలో కేంద్రంలో బీసీ మినిస్ట్రీ ఎందుకు ఏర్పాటు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఏ బీసీలకు 52%, 54% ఉన్న బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండకూడదా ఈ దేశంలో? ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేని మీరిద్దరూ అఖిలపక్షం వేసుకొని హైదరాబాద్ నగరంలో డ్యూయట్లు పాడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. బీసీ బిల్ ఏమైంది? రిజర్వేషన్లకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అనుకూలమే. బలహీన వర్గాలు పైకి రావాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడాలని, వాళ్ళని రాజకీయంగా బలపరచడానికి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తాను తప్ప ఎక్కడ వెనకాడలేదే. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మార్కెట్ కమిటీలలో, నామినేషన్ పోస్టులలో రిజర్వేషన్ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ పార్టీ. అందులో బీసీల రిజర్వేషన్, మహిళల రిజర్వేషన్ స్పష్టంగా నామినేటెడ్ పోస్టులలో ఇచ్చింది. భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి కనపడదు. బీసీలు ఏ రూపంలో ఉంటే ఆ రూపం, ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఆర్థికంగా బలపరచడం కోసం సుమారు 74 లక్షల గొర్రెలు పంపిణీ చేసింది యాదవుల కోసం, చేపల పంపిణీ, 100% సబ్సిడీతో రుణాలు, ఎంబీసీ కార్పొరేషను, 100 కోట్లు ఉంటే తప్ప కనపడని రాజ్యసభ సీట్లని బీసీలకు అందుబాటులో తీసుకొచ్చి పల్లెంలో పెట్టి బీసీ లీడర్లకు అందించిందే టీఆర్ఎస్ పార్టీ. ఇవి మీకు కనపడలేదా అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని.
కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ గా 14 లక్షలే ఒక బీసీ ఉంటే దించిందాక వెంటబడి వెంటాడి దించేశారే, మరో అగ్రకులపాయని తీసుకొచ్చి అధ్యక్షుని చేసుకున్నారే, అప్పుడు కనపడలేదా బీసీల మీద ప్రేమ అంటున్నా నేను. ఒక పీసీసీ ప్రెసిడెంట్కి చేసిన 14 లక్షలే చివరి వరకు సీట్ ఇవ్వకుండా అసలు సీటు ఇస్తారో ఎవరో అని మరో అగ్రకులప నాయకునికి సీట్ ఇవ్వడం కోసం 14 లక్షలని ముప్పతిప్పలు పెట్టారే, అప్పుడు కనపడలేదా మీకు బీసీ అని అడుగుతున్నా నేను. మొదటి నుంచి కాంగ్రెస్ టీడీపీలు బీసీలకు వ్యతిరేకం తప్ప ఎక్కడ అనుకూలం కాదు. టీడీపీ కోటి వరాలు పెట్టినా, ఆ పథకాలను కాంగ్రెస్ పార్టీ సమర్థించినా, బషీర్ పంక్ చౌరాస్తాలో నడి రోడ్డు మీద ఒక బీసీ లీడరు, ఒక రజక సంఘం ప్రెసిడెంటు రామకృష్ణని కాలి చంపిన టీడీపీతో కౌగలించినప్పుడు కనపడలేదా మీకు ఈ బీసీ? నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని. ఒక పేద బిడ్డ, రజక బిడ్డ, బీసీ బిడ్డ నడి రోడ్డు మీద బషీర్ పంక్ చౌరస్తాలో కాలి చంపారే, కనీసం స్థూపా కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వని తెలుగుదేశం పార్టీతో కౌగలించుకొని ఇవాళ మీరు డ్యూయట్లు పాడుతూ తెలంగాణలో తిరిగారే, అప్పుడు ఏమైంది మీ బీసీ ప్రేమ అని అడుగుతా ఉన్నాను. మార్గాలు చెప్పండి. పంచాయతీ ఎన్నికలలో స్పష్టంగా జనవరి 10 లోపు ఎన్నికలు జరగాలని కోర్టు తీర్పునిస్తే ఆ తీర్పుకు అనుగుణంగా ఏం చేయాలి? చంద్రబాబు నాయుడులాగా కోర్టు ధిక్కరిస్తానని చెప్పేసి ఎన్నికలకు భయపడి దూరం కావాలా? ప్రజలలో మాకు నమ్మకం ఉంది, ప్రజలపై మాకు నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మేము బీసీలకు అనుకూలంగా ఉన్నాము, మార్గం లేక ఎన్నికలు పెడుతున్నాం కాబట్టి పార్టీ ఏమిటే ఉంటాము, ప్రభుత్వం ఏమిటే ఉంటాము, టీఆర్ఎస్ పార్టీ ఏమిటి ఉన్నామని ప్రజలు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి పోయి మేము కన్విన్స్ చేయగలమని ఎన్నికలకు పోవడం తప్పైద్దా? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు ఎందుకు వాయిదా పడ్డాయో జవాబు చెప్పాలి. ఈరోజు ఆ రోజు కోర్టు జోక్యం చేసుకొని మీరు పంచాయతీ ఎన్నికలు జరపడం కోసమే మీరు ఈ విధంగా రిజర్వేషన్లు ముందుకు తీసుకొచ్చారు, ఈ ఒక్కసారి మేము అనుమతి ఇస్తున్నాం కాబట్టి జరపండి అని చెప్పించిన తీర్పు మీ జ్ఞాపకం లేదా? ఆ తీర్పు ఆ ఒక్కసారికి అనే విషయం మీకు జ్ఞాపకం లేదా? ఈరోజు అదే ఎన్నికల్లో హైకోర్టు ఏమో జనవరి 10 లోపు ఎన్నికలు జరపాలని, సుప్రీంకోర్టు ఏమో 50% రిజర్వేషన్ దాటొద్దని, ఈ రెండింటిని మన ముందు పెట్టుకున్నప్పుడు మీరైతే ఏం చేస్తారో మీ కళ్ళ ముందు కనపడడం లేదా? అంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా, స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా పేదవాడి పరిపాలన నుంచి దూరం అయిపోతే ఆ పాలన మీకు కావాలా నేను అడుగుతా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలకి ఒక పక్క తగులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీసీలకు ఎస్సీలకు తగులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలా రిజర్వేషన్ల మీద కూడా లేనిపోయిన అభాండాలు వేస్తూ ఉన్నారు, ఎన్నికల కమిషన్ కూడా తప్పుపడతా ఉన్నారు. పోయిన ఎన్నికలలో మీకు తెలియదా ఒక గ్రామంలో ఒకటే కుటుంబం ఎస్టీ ఉంటే దానికి ఎస్టీ రిజర్వేషన్ చేస్తే భార్యాభర్తలు కనుక పోటీ చేయాల్సి వస్తే చెరొక పార్టీ నుంచి పోటీ చేయాల్సిన కర్మకు నెట్టబడ్డది మీకు జ్ఞాపకం లేదా? పోయిన ఎన్నికల్ని ముందు తీసుకొద్దామా, చర్చ కూర్చుంటారా? ఇవాళ ఒక పద్ధతి ప్రకారంగా జనాభా లెక్కల ప్రకారంగా బీసీ జనాభాలో ఎంత, ఏ గ్రామంలో ఎంత ఎక్కువగా ఉంటే ఆ గ్రామాన్ని బట్టేసి ఎన్నికలలోకి పోతున్నప్పుడు మీకు ఎక్కడైనా అనుమానం ఉంటే, అభ్యంతరం ఉంటే ఎన్నికల కమిషన్తో మాట్లాడండి. మీలాగనే ప్రభుత్వం కూడా ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నది. మీరు ఎన్నికల కమిషన్ దగ్గరకు పోరు, ప్రజల దగ్గరకు పోరు, ఎందుకు పోరు బాగా స్పష్టంగా తెలుసు. ఎందుకు? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దూరం అయ్యారు, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు దూరం అవుతారు మీకు, ఇక మిగిలేదు నాయకులే, మైకులు మిగులుతాయి, మార్గం లేక మాట్లాడడం మొదలు పెడతారు. ఇక్కడ ఇదే మీకు బతకైంది. ఇవాళ ప్రజల దగ్గరకు పోలేకపోతూ ఉన్నారు మీరు, కార్యకర్తలు తరిమే పరిస్థితి ఉంది. పోయిన ఎన్నికలలో మీరు టీడీపీతో పొత్తు పెట్టుకొని మాకు అన్యాయం చేశారు, లేదు మీ నాయకులు తన్నుకొని అన్యాయం చేశారు, కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజల్లోకి తీసుకుపోలేదు అని చెప్పి కార్యకర్తలు తరుముతూ ఉంటే, స్టేజ్ మీదకి ఎక్కి స్టేజ్ మీద నోళ్ళని కొడతా ఉంటే టీవీలలో మేము చూస్తూ ఉంటే, ఈ స్థితిలో కార్యకర్తలకు పోలేక పక్కన నాయకుల మీద ప్రభుత్వం మీద పడేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి నేను స్పష్టంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. పైగా ఇంకో మాట ఏంటి, కేసీఆర్ మోడీ కలిసట క్షుద్ర రాజకీయం చేస్తే బీజేపీకి సీట్లు పోయినాయట. ఇది ఒక విచిత్రమైన వాదన, విచిత్రమైన లాజిక్. కేసీఆర్ మోడీ క్షుద్ర రాజకీయం చేస్తే బీజేపీకి డిపాజిట్లు పోవడం ఏంటి? ఒకవేళ 103 సీట్లలో బీజేపీకి డిపాజిట్ పోతే కాంగ్రెస్కి అంత ఎందుకు బాధ? ఎందుకంత ప్రేమ ఎక్కువైంది బీజేపీ మీద? నిజంగానే మీకు ప్రేమ ఎక్కువ ఉంటే 4 సీట్లు 5 సీట్లు బీజేపీకి కూడా ఇచ్చి దాన్ని కూడా పొత్తులు కలుపుకుంటే మీ కూటమి అది ఒకటిగా తక్కువైంది, అది కూడా కలుపుకుంటే 4తో పాటు 5 పార్టీలు అయిపోయి బ్రహ్మాండంగా పంచకూటములు అయిపోయేది కదా. అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని బట్టలోడబీకి బజార్న పడేశారు ప్రజలు, కూసాలు కదిలిపోయిన కూటమికి మార్గం లేక బీజేపీని కూడా ఇవాళ సిట్టింగ్ సీట్ల కాంచి బయటపడేసి నా పక్కనే కూర్చోడు మా ఎమ్మెల్యే గారు, బీజేపీ అధ్యక్షుణ్ణే నువ్వు కాదు బీసీ, బీసీ ఇక్కడ టీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పేసి గెలిపించింది, ఇలా బీసీలు తోడుండి కదా.
బీసీలు మా వెంట లేకపోతే బీసీలు మా వెంట లేకపోతే మీ బీసీలను ఓడించి మా బీసీలను ఎందుకు గెలిపించారు భారీ మెజార్టీతో? అందుకని మీరు పిలుపునిచ్చారే బీసీలంతా ఏకం కావాలని. బీసీలంతా ఎప్పుడో ఏకమయ్యారు, ఏకమయ్యే మీ తోకని కట్ చేశారు. బీసీలంతా ఏకమయ్యే మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు, ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా చూశారు. ఇంకా పైగా దీనికి తోడు మళ్ళీ గవర్నర్ పట్టుకొచ్చారు. గవర్నర్ అట కేసీఆర్కి ఏజెంట్గా పనిచేస్తూ ఉండట, ఇలాంటి గవర్నర్లను చాలామందిని చూశారట, గవర్నర్ని మార్చాలట. నేను ఒక మాట చెప్తున్నా, ఎన్నికలలో యాడ్సీయంగా డబ్బులు మిగిలి ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులు యాడ్సీయంగా మిగిలి ఉంటాయి. ఆ మిగిలిన డబ్బులతో మరొకసారి యాడ్ ఇవ్వండి. ఏమనంటే మాకు రామ్లాల్ లాంటి గవర్నర్ కావాలి, 84లో ఎన్టీ రామారావుని ఎట్లా దించాడో అట్లాంటి గవర్నర్ మాకు కావాలి, ఆ గవర్నర్ ఎక్కడైనా భారతదేశంలో దొరుకుతాడా అని ఒక యాడ్ ఇవ్వండి. ఆ డబ్బులు ఏమైనా ఉంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు పెట్టి ఒక యాడ్ ఇవ్వండి, పనికి వస్తుంది. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. గవర్నర్ వ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఎమర్జెన్సీ ఇక్కడ మొదలు పెడితే వర్షం పడి 9 అసెంబ్లీని ఏకబెట్టిన ఒక్క సంతకంతో రద్దు చేసిన రోజులు లేవా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? పార్లమెంట్నే సంవత్సరం నుంచి ఎమర్జెన్సీతో ఆడుకున్న వాళ్ళు కదా మీరందరూ. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు పౌడర్ రాసుకొని వేషం వేసుకున్నట్టు ఉంది ఇప్పుడు. అది ఏమన్నా అర్థం ఉందా దీనికి? ఏమన్నా పైగా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు పోకమంటే బీసీలు దూరం అయ్యారట. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ బీసీలందరినీ కూడా రాజకీయంగా పెంచే ప్రయత్నం చేయబోతూ ఉంది. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నికలకు రాండి అని చెప్పారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆర్థిక వసతి కూడా కల్పిస్తూ ఉన్నది. గ్రామ పంచాయతీల పాలన రాష్ట్ర పాలనలో భాగం కావాలి, రాష్ట్రంలో వచ్చే అభివృద్ధి ఫలితాలు గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు అందాలి, క్షేత్రస్థాయిలో ఉండే బాడీ గవర్నర్ బాడీ అది అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నమ్ముతూ ఉంది. అందుకని ఎన్నికలు జరపడానికి ముందుకొస్తూ ఉంది. ఆర్డినెన్స్ జారీ చేసి అంత అవసరం ఏమొచ్చింది అని, అవసరం ఏమొచ్చిందో నీకు తెలియదా? 34% రిజర్వేషన్తోనే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు పోతూ ఉంటే ఆ ఎన్నికల్ని ఆపాలని, రిజర్వేషన్లు తగ్గించాలని నీ సర్పంచే పోయి కోర్టులో పిటిషన్ వేసింది మర్చిపోయావా? ఆ పిటిషన్ ద్వారా కదా 50% రిజర్వేషన్ ఉండాలని దాటకూడదని వచ్చింది. 54% రిజర్వేషన్ దాటొద్దనేమో నీ నాయకుడే పోతాడు, ఎందుకు దాటదని మరో నాయకుడు పోతాడు. ఎన్నికలు ఆగాలని ఒక ఆయన చూస్తాడు, ఎన్నికలను నడుపుతారని ఒక ఆయన చూస్తాడు. మీకు పార్టీ ఒక పద్ధతి ఒక రావణి ఉండవా? ఒక తీర్మానం ఉండదా? ఒక నిర్ణయం ఉండదా కాంగ్రెస్ పార్టీకి? ఒక జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. ఇవాళ 50% రిజర్వేషన్ దాటకుండా మీరు కోర్టుకు పోయిన ఫలితం కాదా ఇవాళ రిజర్వేషన్స్ తగ్గింది బీసీలకు? ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాదా? ఇవాళ బీసీల రిజర్వేషన్ తగ్గింది అంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీది. అది తగ్గిందంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యంతోనే ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి, మరొకటి కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మీరు జాతీయ పార్టీగా ఉన్నారు, పార్లమెంట్లో బీసీ బిల్లు గురించి మేము పట్టుబడతామని చెప్పండి. మేము బీసీ బిల్లు ఇప్పటిదాకా చేయకపోవడం లేకపోవడానికి కారణం ఇదని చెప్పండి. ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్ సెక్రటేరియట్ నిన్న బ్రహ్మాండంగా ఐక్యకార్యాచరణ అని చెప్పి ప్రెస్ మీదకి వచ్చారే, మరి ఈ 70 సంవత్సరాలు మీరేం చేశారయ్యా, బీసీ బిల్లు ఎందుకు రాలేదు అని చెప్తే జవాబు చెప్పండి. ఇవి జవాబు చెప్పరట. ఎంతవరకు ఒక గుడ్డ కాలవాలి, నెత్తినేయాలి, ఎదుటి మీద వేయాలి, వాడు ఎగురుతూ ఉంటే మనం చూడాలి, వాడు కాలుతూ ఉంటే మనం చూడాలి. ఓ షాడిస్ట్గా ఆనందం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఒక షాడిస్ట్ ఆనందం పొందుతుంది తప్ప ఎక్కడ రాజకీయం చేయడం లేదు. ఇప్పటికైనా రాజకీయాలు చేయదలుచుకుంటే స్పష్టంగా ముందుకు రండి, టీఆర్ఎస్తో పోరాటం చేయండి, ప్రజల్లో అభివృద్ధికి తోడ్పడండి. పైగా ఇచ్చిన పథకాలు కూడా ఎందుకు ప్రలోభాలు పెట్టి అని ఆశ్చర్యమైన మాట అంటున్నారండి. నాకు అసలు ఆ కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే అసహ్యపడుతూ ఉంది. రైతు బంధు పథకానికట డబ్బులు ముందే ఎందుకు ఇచ్చారు, రబీ రాకముందే పెట్టుబడి ఎందుకు ఇచ్చారు అంటాడు. పెట్టుబడి అంటేనే రాకముందు ఇచ్చేదాన్ని అని ఈ మాత్రం కూడా తెలియదా అంటున్నా నేను. పెట్టుబడి అంటే అర్థం ఏంటి? ఖరీఫ్కు ముందు కానీ రబీకి ముందు కానీ పెట్టుబడి అంటే దానికి ముందు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు బట్టి వ్యవసాయం చేసుకుంటారండి, ఆ డబ్బులు బట్టి దున్నించుకుంటారని, ఆ డబ్బులు పెట్టి విత్తనాలు తెచ్చుకుంటారని, ఆ డబ్బులు పెట్టి పురుగు మందులు తెచ్చుకుంటారని, ఆ డబ్బులు పెట్టి ఎరువులు తెచ్చుకుంటారని, ఆ డబ్బులతో పెట్టి పంట పండించుకుంటారని చెప్పేసే నీకు ముందు పెట్టుబడి పెట్టేది. ఆ పెట్టుబడికి ఖరీఫ్కు కూడా ముందే ఇచ్చాము ఒకసారికి, కానీ రబీ కూడా ముందే ఇస్తే ముందే ఇట్లా డబ్బులు ఇచ్చారు మీరు ఇవ్వకుండా ఉండాలని. ఎందుకయ్యా రైతులంటే అంత బాధ మీకు, రైతులంటే అంత కోపం? రైతులంటే కోపం.
యాదవులకు గొర్రెలిస్తే గొర్రెలే ఇస్తారా అంటారు, మత్స్యకారులకు చేపలిస్తే చేపలు ఇస్తారా అంటారు, రైతులకు డబ్బులు ఇస్తే పెట్టుబడి ఇస్తే పెట్టుబడి ఇస్తారా అంటారు. మరి ఏమి ఇవ్వకుండా ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ కాలంలాగా దొరలకు ఊడిగం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ చెప్పులు చేత పట్టుకొని నీ ఎమ్మటి తిరగాలనా? అదేనా గత కాలాన్ని మీరు మాకు చూపెట్టేది? కాంగ్రెస్ పార్టీ తిరిగి మరలా దొరల కాలం తెస్తానని చెప్తే ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు, ప్రజలు సిద్ధంగా లేరు, ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక స్పష్టమైన తీర్పుని ఇవాళ ఇవ్వబోతూ ఉన్నారు. ఆ తీర్పును మళ్ళీ పక్కకు పెట్టేట పార్లమెంటులో బీసీలు వ్యతిరేకంగా టీఆర్ఎస్కి ఓటేస్తారట. ఎంత ఆశ్చర్యం! పాలేరులో ఇదే మాట మాట్లాడారు, నారాయణఖేడ్లో ఇదే మాట మాట్లాడారు, అచ్చంపేటలో ఇదే మాట మాట్లాడు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మాట మాట్లాడారు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే రిజల్ట్ వస్తుంది, తిరిగి మళ్ళీ పార్లమెంటు కాడికి వస్తుందట. పార్లమెంటు కాదు కదా, ఓ మరో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని ఇవాళ గ్రామాల్లోకి పోతే అది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి ప్రజల్లోకి ఇప్పటికైనా వెళ్ళండి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజాక్షేత్రంలో నిలబడండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల ఆదరణ పొందండి, అది రాజకీయం అంటే. కాబట్టి బీసీలని అనవసరంగా ప్రలోభ పెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆ నాయకులకు నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.